మన సీనుగడ్ లవ్ స్టోరీ సినిమా గురించి ఏర్పాటు చేసింది. సో వాట్స్ హ్యాపనింగ్ ఈజ్ నౌ డేస్ యాక్చువల్లీ లో బడ్జెట్ మూవీస్ ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజ్. సో ఈ పిక్చర్ యాక్చువల్గా ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ రిలీజ్ కావాలి. బికాజ్ ఆఫ్ యాక్చువల్లీ దీస్ డేట్స్ అదే పెద్దోళ్ళు సినిమా వస్తుంది అని చెప్పేసి థియేటర్లు దొరకక ఒక్కోసారి అరే మేము వస్తున్నాం కదా అని చెప్పేసి పెద్దోళ్ళు వస్తున్నారు కదా వాళ్ళకి కలెక్షన్స్ ఏమైనా తగ్గుతాయో లేకపోతే నా కలెక్షన్స్ అసలు ఉండవేమో అనే ఉద్దేశంతో మన రామ్ సత్యనారాయణ గారు ఏం చేశారు ఓకే అని చెప్పేసి ఒక డేట్ మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ అగైన్ సేమ్ ప్రాబ్లం. సో ఈ పెద్ద సినిమాలకి డేట్స్ ఇచ్చి డేట్స్ తీసేస్తాం వల్ల ఎస్పెషల్లీ లో బడ్జెట్ మూవీస్ చిన్న నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. ఎగ్జాంపుల్ మా ఈ రామ్ సత్యనారాయణ గారి సేనుగాడి లవ్ స్టోరీయే. ఫస్ట్ 1 మంత్ బ్యాక్ ఒక డేట్ వేసి తర్వాత మళ్ళీ ఇంకో డేట్ వేసి రీసెంట్గా కూడా ఒక డేట్ వేసి అసలు ఏంటి దీనివల్ల పిక్చర్ స్టేల్ అయిపోతుంది. ఒక డేట్ వేసిన తర్వాత ఒక డేట్ అనుకున్న తర్వాత సినిమా అనేది రిలీజ్ చేయకపోతే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎగ్జిబ్యూటర్స్ నుంచి ఈవెన్ ప్రేక్షకుల నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చి బిజినెస్ కూడా ఆటంకం కలుగుతుంది. దీనివల్ల ఇట్లా రామ్ సత్యనారాయణ లాంటి నిర్మాతలు ఇంకా చిన్న నిర్మాతలు ఆ లో బడ్జెట్ మూవీస్ నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. సో ఒకరికొకరికి క్లియర్ అండర్స్టాండింగ్ ఉండి రిలీజ్ డేట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన నెహబరింగ్ స్టేట్ కర్ణాటక ఉంది, వాళ్ళందరూ ఒక మాట మీద వచ్చి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కానీ చేంబర్లో కానీ ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకొని ఈ పిక్చర్ ఇప్పుడు ఈ పిక్చర్ ఇప్పుడు వస్తే బాగుంటుంది అని అలా అలా అనుకొని రిలీజ్ చేస్తున్నారు. అలాంటిది మన దగ్గర లేదు కాబట్టి అలాంటిది ఏమైనా మన ఛాంబర్లో ఒక కమిటీ లాగా వేసుకొని ఇది వీటి గురించి విశ్లేషించి రిలీజ్లకి ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. మా సీనియర్ లవ్ స్టోరీ రేపు జూలై 3 విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈవేళ చిన్న ప్రెస్ మీట్ పెట్టింది, ఒక చిన్న నిర్మాత ఎంత సఫర్ అవుతున్నాడని ఆవేదన కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను యాక్చువల్గా ఈ నెల జూన్ 12 సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజున మా హౌస్ సినిమా జ్యోతిలక్ష్మి రిలీజ్ చేయడం ఉండటం వలన ఒకే కంపెనీలో 2 సినిమాలు దిగే ఉద్దేశంతో నేను పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అలాగే 19 రిలీజ్ చేద్దాం అనుకుంటే 5 సినిమాలు, 26 రిలీజ్ చేద్దాం డేట్ కూడా వేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు డేట్ వేయలేదు కానీ ఫస్ట్ టైం డేట్ వేసాయి 26 అని. ఆ డేట్ వేసిన తర్వాత 8 సినిమాలు రిలీజ్కి వచ్చినాయి. ఇలాగ ప్రతి వారం 7 సినిమాలు 8 సినిమాలు రావడం వల్ల ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ బయ్యర్ కానీ అందరూ కూడా సఫర్ అవుతున్నారు. అందువల్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో మా సార్ చెప్పినట్టు కర్ణాటక లాగా ఒక నిర్మాతలు అంటే సినిమా రిలీజ్కి రెడీగా ఉన్న నిర్మాతలు అందరూ కలిసి ఒక కూర్చుని ఛాంబర్లో ఒక ప్లానింగ్ వేసి ఈ వారం 3 సినిమాలు చేద్దాం, ఈ వారం 3 సినిమాలు రిలీజ్ చేద్దాం, పెద్ద సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ వీక్లో చేద్దాం, చిన్న సినిమాలు సెకండ్ వీక్లో చేద్దాం ఇలా అనుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మా మనసులో ఆవేదనని తెలియజేయడం కోసం చెప్పిన జరిగింది.